ఎఫ్డీసీ చైర్మన్గా ఆలీ జగన్ గిఫ్ట్ ఇది. ఆలీ అంటే ఆయనతో సరదాగా అంటారంత. ఆయన మనసు మంచిది, 10 మందికి తనకు తోచిన సహాయం చేయడమే సేవగా పెట్టుకున్న ఆలీ నటుడిగా ఎంతో ఎత్తుకెదిగారు. ఆయన 12 ఏళ్ల వయసు నుంచే స్టేజ్ షోలు వేసి సినిమా వాళ్ల కళ్ళల్లో పడ్డాడు. అలా బాలనటుడిగా ఎంట్రీ ఇచ్చిన ఆలీ నంబర్1 కామెడీ స్టార్ అయ్యారు. హీరోగా కూడా అనేక సినిమాలు చేసి బ్లాక్ బస్టర్ హిట్లు కొట్టారు. ఆలీ అంటే సినిమా హిట్ అనే రేంజ్కి ఎదిగిన ఆలీ సినిమాలతో పాటు రాజకీయాల్లోనూ తన మార్క్ చూపించుకుంటూ వచ్చారు. అన్ని పార్టీలలో ఆయనకు మిత్రులే ఉన్నారు. ఆలీ వస్తే తమకు అసెట్ అని భావించేవారే అంతా. ఇక ఆలీకి మంత్రి కావాలన్నది చిరస్థాయి కోరిక. దాన్ని మిగిలిన వారిలా ఏమాత్రం దాచుకోకుండా బయటపెట్టేశాడు. తనకు ఏ పార్టీ టికెట్ ఇచ్చి మంత్రిని చేస్తే వారికే మద్దతు అని క్లారిటీగా విషయం వివరించేశాడు. ఆలీ అలా టీడీపీ చంద్రబాబును కలిసి తన మనసులోని మాట చెప్పారు. ఇక ఆలీకి పవన్ కళ్యాణ్ మంచి దోస్త్. పవన్ పార్టీ పెట్టారు, దాంతో ఆలీ ఆయన్ను కలిసి వచ్చారు. జనసేనలో చేరతారనుకుంటే తిన్నగా వచ్చి వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. వైఎస్ఆర్ నాటి నుంచి తనకు ఆ ఫ్యామిలీతో మంచి సంబంధాలు ఉన్నాయని ఆలీ చెప్పుకున్నారు. జగన్ సైతం ఆలీని ఆదరించి తగిన గుర్తింపు ఇస్తారని చెప్పారు. ఇప్పుడు జగన్ అధికారంలోకి వచ్చారు. కొన్ని కారణాల వల్ల ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేకపోయిన జగన్ మంచి పదవితో ఆలీకి న్యాయం చేయనున్నారట. ఆంధ్రప్రదేశ్ చలనచిత్ర నాటక మండలి చైర్మన్ పదవిని జగన్ ఖాయం చేస్తారన్న ప్రచారం జరుగుతోంది. త్వరలోనే ఈ మేరకు ప్రకటన వెలువడనుందట. అదే జరిగితే ఆలీకి తగిన ప్రతిఫలం దక్కినట్లే కనిపిస్తోంది. మొత్తానికి ఆలీ ఈరోజు అధికార పదవిలో ఉన్నారు. రేపటి రోజున ఆయన కోరుకున్నట్లుగా మంత్రి పదవి కూడా రావచ్చేమో, చూడాలి మరి. ఏది ఏమైనా టాలీవుడ్ పెద్దలు వైసీపీని జగన్ని పట్టించుకోకపోయినా జగన్ మాత్రం ఆ సినీ రంగానికి తన వంతుగా చేయాల్సింది చేయాలనుకుంటున్నారట.